రెబల్ స్టార్ కృష్ణరాజు గారు తెలుగు సినిమా ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు. 1966లో చిల్క గోరింకా అని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టి తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుని హీరోగా ఎన్నో సినిమాలో నటించి అలరించారు. జీవన తరంగాలు, కృష్ణవేణి, భక్త కనప్ప, అమరదీపం, సతి సావిత్రి, సీతారాములు ఇంకా ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి అలరించారు కృష్ణరాజు గారు. ఇంకా రీజన్ గానీ రాధశ్యామ అని మూవీలో కూడా నటించారు కృష్ణరాజు గారు. పర్సనల్ లైఫ్ కి వస్తే కృష్ణరాజు గారు 20 జనవరి 1940 మొగల్దూర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో జన్మించారు. ఇంకా 20 సెప్టెంబర్ 1996 న శ్యామలాదేవితో వివాహం చేసుకున్నారు. వీళ్ళకి ముగ్గురు అమ్మాయిలు, సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి. అయితే గత కొంతకాలంగా కృష్ణరాజు గారు అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన ఈ సండే రోజున రాత్రి 3 గంటలకు కన్ను మూశారు. ఆయన మరణం కొందరికి షాక్ ఇచ్చినా చెప్పాలి. ఈ న్యూస్ ని తెలుసుకున్న వాళ్ళంతా కృష్ణరాజు గారు ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థనిస్తున్నారు. మనం కూడా దేవుడిని ఆయన ఫ్యామిలీకి ధైర్యం ఇవ్వాలని కోరుకుందాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.